నాన్నకి ఆరోగ్యం బాగోలేదని నువ్వు తప్పుగా అనుకోకు. నువ్వు పనికి వెళ్ళడం నాకు ఏమాత్రం ఇష్టం లేదమ్మా. నాన్న, మీరెందుకు దిగులు పడుతున్నారు? మీకు నేను ఉన్నాను. మిమ్మల్ని ఎవరు హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు? నా గురించి మీరు ఎందుకు దిగులు పడుతున్నారు? అతను ఇంటిని శుభ్రం చేసి పాటలు కడిగే పనే కదా ఇస్తారు. కొన్ని రోజులు అక్కడ ఆ బంగ్లాలో ఉండడానికి ఎవరో వస్తున్నారని గోందన చెప్పారు. అక్కడ అన్ని పనులు చేసి పెట్టడానికి ఒక మనిషి కావాలని ఆ అన్న చెప్పారు. అందుకని నేను ఒప్పుకున్నాను. ఎక్కువ డబ్బులు వస్తాయి. గోవిందునైతే నమ్మొచ్చు. సరే, నీకు అర్థం చెప్పను, నువ్వు పనికి వెళ్ళా. సరే నాన్న, నేను బయలుదేరేదా? సరే కదా. భగవంతుడా, నా బిడ్డకి ఏ కష్టమో రాకుండా చూసుకో. వాచ్మెన్ గోవిందన్నకి చెప్పి వచ్చాను. ఇక్కడ పనికి వచ్చావా? అవును, కొన్ని రోజులకి మీరు అందరూ ఇక్కడ ఉంటారని చెప్పారు. సరే, నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఎక్కడి నుంచి వస్తున్నావు? అక్కడ కొండ దగ్గరలో వెళ్ళాలి. ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? నాన్న మాత్రమే ఉన్నారు. మా నాన్న తోట పని చేసేవారు, కానీ ఇప్పుడు ఆరోగ్యం బాగలేదు. అందుకే నేను ఇక్కడికి పనికి వచ్చాను. మేము బయలుదేరేంత వరకు ఇక్కడే ఉండాలి. చెప్పిన మాట విని. సరేనా? సరే, మీరు రండి, తను పని చేసుకుని ఇవ్వండి. గోవిందన్నయ్య, ఏంటి లూసీ, ఈ పని అంతా నీకు నచ్చిందా? ఏమి చెప్పాలి, ఏం ప్రాబ్లం లేదు, అంతా బాగా. సంతోషమే కదా? సంతోషం. ఇది చూడుమా, ఏం భయపడద్దు, వాళ్ళందరూ మంచి వాళ్ళే. అర్థమైందా? ఒక 10 రోజులకే కదా నీకేదైనా డబ్బులు అవసరం వస్తుందని ఈ పని నేను చేయమని చెప్పాను. మీ నాన్న దగ్గర చెప్పాలి. గోవిందన్న ఇప్పించిన పని చాలా సంతోషంగా ఉందని. ఏం చెప్తాను, బాగున్నారా? బాగున్నాను. నేను పనికి పోయా. సరే మా, జాగ్రత్త. నేను భయపడిపోయాను, నువ్వు వెనకాలే ఉన్నావా? సరే, ఏం చూస్తున్నారు? నేను ఇక్కడ ఉండి చెట్టుల్ని చూస్తూ ఉన్నాను. సరే, చూసావా?
ఎలా ఉంది మా అడవి? సూపర్. బంగ్లాలో పని ఎలా పోతుంది? ఆ పర్వాలేదు. మా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మంచి వాళ్ళు కాదు, వాళ్ళు చూపులు సరిలేదు. నేను ఉన్నాను కదా, ఫీల్ చేయవద్దు. మీరు అక్కడ ఉన్నారని నేను అక్కడికి వచ్చాను. నేను పనికి పోయేది మా నాన్నకి ఇష్టం లేదు. ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటాడు, నువ్వు బాధపడపక్క, నేను పోయేటప్పుడు నిన్ను తీసుకెళ్తాను. ఆ స్వప్నంలో నేను
నిన్ను చూసాను ఆ స్వప్నంలో, నేను నిన్ను చూసాను నువ్వు నా